Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆట మొదలుపెట్టిన జగన్ ఎలా ముగుస్తుందో చూడాలి. చదరంగంలో గ్రాండ్ మాస్టర్లు ఎలా చేంజ్ అవుతూ ఉంటారో రాజకీయ రంగంలోనూ అంతే. ఎత్తుకు పై ఎత్తులు వేసిన వారు చదరంగంలో విజేత అవుతారు, గ్రాండ్ మాస్టర్ పేరును సొంతం చేసుకుంటారు. ఇందులో వయస్సుతో సంబంధం లేదు, మైండ్ గేమ్ కావడంతో ఎత్తులు పై ఎత్తులే ఇందులో జయాపజయాలను నిర్ణయిస్తాయి. రాజకీయంలోనూ అంతే, ఎత్తులు ఎవరు వేస్తారో వాటిని పసిగట్టగలిగితే ఓకే, లేకుంటే ఎత్తుకు పై ఎత్తు వేయలేక చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ గేమ్ మొదలైంది. ఆట ఎవరు ప్రారంభించారు అనే దానికంటే ఎవరు ముగిస్తారన్నది ఇందులో కూడా ముఖ్యం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహుశా తాను జైలులో 10 రోజుల పాటు ఉంటానని ఊహించి ఉండరు. తనను ఒకవేళ అరెస్టు చేసినా న్యాయస్థానంలో బెయిల్ ద్వారా బయటకు రావచ్చన్న ధీమా ఆయనలో పుష్కలంగా మొన్నటి వరకు ఉంది. అందుకే అరెస్టుకు 3 రోజుల ముందు వరకు ఆయన సవాల్ మీద సవాల్ విసిరారు. 4 సంవత్సరాలు గడిచిపోవడంతో తనను అరెస్టు చేసే ధైర్యం జగన్ చేరని చంద్రబాబు అంచనా వేసి ఉండవచ్చు. అందుకే ఆయన తరచూ ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. తాను నిప్పునంటూ చెప్పుకుని తిరుగుతున్న చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చారు జగన్. ఇది టీడీపీ అధినేత సైతం ఊహించి ఉండరు. కానీ జగన్ను అంచనా వేయడంలో చంద్రబాబు తప్పులో కాలేశారు. జగన్లో రాజీ ధోరణి తక్కువ, తాను అనుకున్నదే చేస్తారు. 2014 ఎన్నికలలో రైతు రుణమాఫీ చేయాలని అందరూ సూచించినా తాను ఒప్పుకోలేదు. అలాగే శాసనమండలి విషయంలోనూ జగన్ తన ఆలోచనకే పరిమితమయ్యారు. మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కేంద్రానికి పంపారు. భవిష్యత్ గురించి అసలు ఆలోచించలేదు. తనకున్న 151 మంది సభ్యులతో ఖాళీ కానున్న శాసనమండలి స్థానాలన్నీ తనవేనని తెలిసినా రద్దుకే మొగ్గు చూపిన మనస్తత్వం జగన్ది. అలాంటి జగన్ సమయం కోసం వేచి చూస్తున్నారని అందరికీ తెలుసు. ఎన్నికలు వస్తాయని చంద్రబాబును అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందన్న లెక్కలు కూడా జగన్ మనసులో అసలు చోటుండవు. గణాంకాలు ఎప్పుడూ జగన్ దరి చేరవు. ఆయనకున్న లక్ష్యం, తాను అనుకున్న విషయాన్ని వైసీపీ అధినేత మనస్తత్వం తెలిసిన వారెవరికైనా ఇది తెలుసు. తనను జైలు నెంబరుతో అవమానిస్తున్న చంద్రబాబును జైలుకు పంపడమే జగన్ లక్ష్యం. అందులో ఎలాంటి శశభిషులకు తావులేదు. 4 పదుల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును జగన్ ఈ రకంగా దెబ్బతీస్తారని ఎవరూ అనుకోలేదు. టీడీపీ కేడర్ మనోస్థైర్యాన్ని చంద్రబాబు అరెస్ట్ ఎంతమేరకు దెబ్బతీసిందో చెప్పలేం, కానీ రాజకీయ చదరంగంలో అయితే మాత్రం జగన్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడనే చెప్పాలి. 2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే చంద్రబాబు నిర్ణయాలు రాజకీయంగా కలిసి రావడం లేదు. బీజేపీతో విభేదించడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడం, 2019 ఎన్నికలలో తిరిగి మోదీ భజన చేయడం వంటివి ఆయన రాజకీయ ప్రతిష్టను దిగజార్చాయి. విజన్ ఉన్న నేతకు తాను వేసే అడుగులు ఏ మేరకు నష్టం చేకూరుస్తాయన్న అంచనా చంద్రబాబు వేయలేకపోయారు. ఇప్పటికైతే మాత్రం జగన్దే పై చేయి అనుకోవాలి. చంద్రబాబును 10 రోజులకు పైగానే జైల్లోనే ఉంచడం ఆయన సాధించిన గెలుపు కావచ్చు. అలాగని రానున్న ఎన్నికలలో ఈ అరెస్ట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పటికైతే ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే 9 నెలల్లో ఎన్నో మార్పులు, ఎన్నో కారణాలు రానున్న ఎన్నికలను ప్రభావితం చేస్తాయి కాబట్టి.